చూపించారా ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు, మా ప్రభుల ప్రభు మరి యజమాని బట్టి మీకు లెక్కలను స్థుతులుస్తూ ఉంటున్నాయా అయ్యా. ఈ రోజు ప్రభు ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా ప్రభు, మీ కృప మీకు అభినందించి ప్రభు సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు కూడా వేసేయా మీరు ఎంతగానో మరి మంచి ఆయురారోగ్యం కూడా దయచేసి ఈ యొక్క దినాన్ని ప్రభు కూడా జ్ఞాపకం చేసుకుంటాను ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి మీకు లెక్కలేని స్థితిలుస్తూ ఉంటుందయ్యా. మీకు అనుకున్నాయా బిడ్డలు ఇంకను ప్రభు మీ యొక్క నాన్నగారు చేసి ఆశీర్వదించి దీవించు ప్రభు మన బిడ్డలు ఎంతగానో మీ కాపుదల్లో మీ సురక్షితమైన రకం చదువుకుని ప్రభు మీ ప్రేమలో బిడ్డను ప్రభు ఎదిగించుకుని నేను ఎంతగానో వేడుకుంటున్నాను వేసి అని స్తోత్రములయ్యా మీకు అందరములయ్యా. అయ్యా మరలా ఈ దినాన్ని ప్రభు మళ్ళా కొత్త సంవత్సరంలో పడిపెట్టుకుంటుంది కదా ప్రభు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా పెడుకొని గ్రహించు ప్రభు నేను ఎంతగానో ప్రభు మీరు మీరే సహాయకుడిగా ఉండి నడిపించి కాసు కాపాడు ప్రభు. మళ్ళా సంవత్సరం ప్రభు మళ్ళా ఇది రోజు మేము ఎవరిదని వేడుకుని ప్రభు నేను చేసుకోవటానికి మీరు ఎంతగానో సహాయం చేయండి. ఆయనకు ఉన్నటువంటి ప్రభు సంస్థ పదహీనతలు అన్నింటినీ కూడా మీ నామంలో తీసివేసి కడిగి ఉంటే స్వస్థపరచు ప్రభు. వీటికి మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేసి ప్రభు వీటిని ఎంతగానో ప్రభు మీ యొక్క ఉచితమైన రకం చోటు ప్రభు మీ శాశ్వతమైన ప్రేమతో వీడిని దీవించి ఆశ్రయించమని మీ కృపలో వీడిని సరిపోతున్నాను. అలాగే ఆయనకు ఉన్నటువంటి ప్రభు మాన్య మమ్మల్ని కూడా మీరు ఎంతగానో ప్రభు మీ కృపలో మమ్మల్ని కలిసి కాపాడు నడిపించుకునే విధానం బట్టి మీకు ఎక్కడ స్తోత్రంలో అందనములయ్యా. అయ్యా ఎప్పుడు కూడా ప్రభు చెల్లించుకుంటూ మీ అందు ప్రభు విశ్వాసించి నమ్మకించి మేము జీవించాలని మీరు ఎంతగానో మా పట్ల ఎన్నో మీరు స్తోత్రములు ప్రభు. ఇంకా మీ యొక్క కాపుదలు మా పెంచి నడిపించి కాసు కాపాడమని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డల యొక్క ప్రభు కుటుంబాలను కూడా ప్రభు మీ నామంలో వారిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించమని రక్షణ లేని బిడ్డలు ఉంటే రక్షణ దయచేయమని రక్షింపబడిన వారికి మీరు ఎంతగానో ఉద్యోగం అనుగ్రహించి మీ కృపలో ప్రభు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తుంటుంది ప్రభు. మీ కృప మీ కాపుదల నుంచి నడిపించి కాసు కాపాడమని ఈ సమయంలో చేసినటువంటి నా దేన ప్రార్థన మీ పాశాన్ని చేర్చుకుని ప్రభు అనుగ్రహించమని ఈ స్వతమైన సీరియస్ గా పండుకుంటున్నప్పుడు అలా కదా అయ్యారు డాడీని.